జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి సో అపార్ట్ ఫ్రమ్ బిఫోర్ కంక్లూడింగ్ అపార్ట్ ఫ్రమ్ ఫైజాబాద్ మినహాయిస్తే ఓవరాల్గా యూపీ అంటేనే కంచుకోట కదా వాళ్ళకి మంచి గ్రిప్ ఉన్న హోల్డ్ ఉన్నటువంటి స్టేట్ కదా అక్కడ హాఫ్ ఆఫ్ ద సీట్స్ ఎస్పీ ఎట్లా పుంజుకుంది వీళ్ళకి సీట్లు ముప్పై ఐదు అనుకుంటా వాళ్ళకి ఏమో ముప్పై ఏడు వచ్చాయి గతంలో సిక్స్టీ టూ ఉండే లాస్ట్ ఎలక్షన్ సిక్స్టీ టూ నుంచి థర్టీ ఫైవ్కి ఎట్లా డౌన్ అయిపోయింది ఏ ఏం ఏం మ్యాజిక్ జరిగింది ఏం ఏం డెబ్బై సీట్లు బీజేపీకి ఓట్లు తగ్గినాయి మొత్తం వాళ్ళు గెలవే గెలిచింది అరవై లాస్ట్ టైం రెండు సీట్లు అప్నే లాల్ అప్నే పార్టీ వాళ్ళు ఉన్నారు కదా సోనీ లాల్ వాళ్ళు గెలిచారు ఓకే అప్నా పార్టీ కానీ అది కాదు మెయిన్ ప్రాబ్లం బీజేపీకి ఎక్కడ వచ్చిందంటే క్యాండిడేట్ సెలెక్షన్ యోగి గారు చాలామంది క్యాండిడేట్ సెలెక్ట్ చేశారని చెప్తున్నారు క్యాండిడేట్ ఫెట్టికి ఒకటి ఉండే సెకండ్ క్యాస్ట్ కాంబినేషన్ ఆయన అంచనా యోగి గారు కాదు ఆ క్యాంపెయిన్ ఇన్ఛార్జ్ మొత్తం ఢిల్లీ నుంచి ఉండే ఆయనకు అసలు ఏ రోల్ లేకుండే ఎందుకు హిమంత బిశ్వ శర్మ స్టేట్మెంట్ ఇష్యూ చేశారు ఇవాళ ఆయన దగ్గర చెప్పారంటే అస్సాం మినహా అరుణాచల్ ప్రదేశ్ ఒక్కటే క్యాంపెయిన్ చేయండి మీరు ఎక్కడ నార్త్ ఈస్ట్లో ఎక్కడ క్యాంపెయిన్ చేయకండి అని చెప్పారంట ఆయన దగ్గర ఎందుకండి ఎందుకంటే బార్డర్ డిస్ప్యూట్స్ ఉంది మిగతా డిస్ట్రిక్ట్స్ స్టేట్స్ అస్సాంకి చిన్న చిన్న స్టేట్స్ అదెందుకండి అది అర్థం కావట్లేదు నాకు హిమంత బిశ్వ శర్మకి మీరు నార్త్ ఈస్ట్ ఇన్ఛార్జ్ చేసినప్పుడు ఈ షుడ్ బి క్యాంపెయినింగ్ ఆల్ ఓవర్ నార్త్ ఈస్ట్ ఈ బీజేపీ హైకమాండ్ ఈసారి చాలా పవర్ఫుల్ అయిపోయింది ఇలా అన్ని లోకల్ ఇష్యూస్ డిక్టేట్ చేయడం మొదలు పెట్టారు క్యాండిడేట్ సెలెక్షన్ కూడా ఆలోచించండి తెలంగాణలో ఎనిమిది సీట్లు ఎట్లా గెలిచారండి వాళ్ళందరూ పాత క్యాండిడేట్లు కదా కొత్త క్యాండిడేట్ కొన్ని ప్లేసెస్లో పెడతారు ఓడిపోతారు గెలుస్తారు కానీ యూపీలో ఒక క్యాండిడేట్ ఫర్టీకి ఉండే ఇంకోటి అరగెన్స్ ఇక్కడ ఉన్న ఎంపీస్ ఇవన్నీ కలవరు ఇప్పుడు మీరు స్మృతి ఇరాని ఓడిపోయారు ఎట్లా ఓడిపోయారని అడగవచ్చు ఇంత పని చేసిన తర్వాత కూడా ఎట్లా ఓడిపోయింది ఎస్ దానికి ఒక లాజిక్ లేదు అక్కడ ఆమె అక్కడ హాస్పిటల్ కట్టించింది ఆమె పని చేసింది అక్కడ అక్కడ ఉంటుంది ఇల్లు కట్టుకుంది అక్కడ అన్ని చేస్తుంది రోడ్లు ఇంప్రూవ్ చేసింది డ్రైనేజ్ కానివ్వండి టాయిలెట్స్ కానీ స్కూల్స్ అన్ని చేస్తుంది చేసిన తర్వాత కూడా ఓడిపోయింది ఎందుకు అనేది లాజిక్ ఏం లేదు నాకు కూడా ఒక ఎక్స్ప్లనేషన్ లేదు రాజు ఎందుకు అనేది అంటే మీకు డెవలప్మెంట్ వద్దు మాకు క్యాస్ట్ నిన్న ఒక వీడియో చూసాను సాయిగారిది దాని గురించి ఒక హ్యూమరస్ వేలో చెప్పారు మాకు డెవలప్మెంట్ ఏమొద్దు మా కాస్ట్ ఏ మాకు ఇంపార్టెంట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోకి అది అందరు చూడాలి చూసి నేర్చుకోవాలి దాని నుంచి కోర్స్ మన యూపీ ప్రజలను తప్పు పట్టలేదు చాలా మంది యూపీ ప్రజల్ని తిట్టారు ఫైజాబాద్ వాళ్ళని తిట్టారు అన్ని చేశారు కానీ దట్ ఈస్ నాట్ ద పాయింట్ పాయింట్ ఇస్ సింపుల్ మీరు అమృత్ పాల్ సింగ్ ఎలక్ట్ చేసుకుంటారా మీరు ములాయం సింగ్ యాదవ్ పార్టీ వాళ్ళని ఎలక్ట్ చేసుకుంటారా అది మీరు డిసైడ్ చేయాలి మీకోసం మందిర్ కట్టిన మందిని ఆ పార్టీ వాళ్ళని మీరు ఓడించారా ఆ చేసిన మోదీ గారికి ఓట్ షేర్ వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ వచ్చింది మార్జిన్ వారణాసి నాలుగు లక్షలు ఉన్న మార్జిన్ అంటే మీకోసం ఏం చేసినా గానీ మాకు క్యాస్ట్ ఇంపార్టెంట్ చాలా మంది అంటారు ప్రైస్ రైస్ అన్ఎంప్లాయ్మెంట్ దాంతోనే అయిందంటే మధ్యప్రదేశ్లో కాలేదండి ఒడిశాలో కాలేదా గుజరాత్లో కాలేదా దేశవ్యాప్తంగా ఉన్నవి తెలంగాణలో కాలేదా ఇది అన్ని అక్కడ కూడా ఇంపాక్ట్ కావాలి కదా అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ యాక్చువల్లీ లోస్ట్ ఉంది కానీ అప్పుడు కూడా చెప్తున్నాను వీల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఓకే ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది చాలా ఎక్స్పెన్సివ్ ఉందని ఇక్కడ మళ్ళీ మధ్యప్రదేశ్ ఎందుకు ఇంపాక్ట్ కాదు బీజేపీ అన్ని సీట్లు కలుచుకున్నారు ఒడిశా బీజేపీ కలుచుకున్నారు ఛత్తీస్గఢ్కి బీజేపీ కలిసారు గుజరాత్ బీజేపీ రాంగ్ ఢిల్లీ జరిగిందలిచారు ఎడ్యుకేటెడ్ పీపుల్ కంప్లైంట్ అబౌట్ ప్రైస్ రైస్ ఏడుకేడు సీట్లు తీసుకెళ్ళిపోయారు బీజేపీ దట్ ఇస్ వాట్ ఇట్ ఇస్ రాజుగారు